కరోనా నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిరిసిల్ల సిపిఎం పార్టీ కార్యాలయంలో ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సిరిసిల్ల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టగా ఈ దీక్షలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్, సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ, ముక్తికాంత అశోక్, నాయకులు మోరా అజయ్, సూరం పద్మ, గడ్డం ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముసం రమేష్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా బాధితులకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ సరిపోకపోవడం వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రజల ప్రాణాల రక్షణకై ప్రైవేటు హాస్పిటళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కరోనా బాధితులందరికీ వైద్యం అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజల ప్రాణాలు కాపాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వం వెంటనే చేసుకోవాలి.